హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే రోజు మేము 2.0 మూవీకి వెళ్ళాము. అది మూవీకి ఒక 1 అవర్ టైం ఉండడంతో మేము బిగ్ బజార్ షాపింగ్ మాల్లో ఉన్న షాపింగ్ జోన్స్ అన్నీ కూడా ఒకసారి తిరిగి చూసాము. చాలా బాగున్నాయి. మనం ఒకసారి చూస్తే ఎలాంటివి ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకి అర్థమవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి మొత్తం ఫ్లవర్ వేజెస్ ఉన్నాయండి. ఇవి ఎంత బాగున్నాయో, అసలు రోజ్ ఫ్లవర్స్లో కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అలాగే క్యూట్గా ఇవి లిల్లీ పూల్లాగా అనిపిస్తున్నాయి, చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. అసలు మనం హాల్లో పెట్టుకున్నామంటే ఇవి చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉంటాయి. అసలు చాలా బాగున్నాయి ఇవి. ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చాయి, చాలా బాగున్నాయి అనేసి ఇది కొద్దిసేపు మీకు షేర్ చేద్దామనేసి వీడియో షూట్ చేశాను. ఇవి చిన్న చిన్న బొకేస్ లాగా ఉన్నాయి, చిన్న చిన్న ఫ్లవర్ వేసెస్. ఇవి మనకి హాల్లో టీపాయ్ మీద కానివ్వండి, డైనింగ్ టేబుల్ మీద కానివ్వండి, చాలా బాగుంటాయి ఇవి. అసలు అవి చూడగానే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే నాకు అక్కడి నుంచి అసలు రాబుద్ది కాలేదు. కానీ మేము టైం లేదండి, ఎందుకంటే కొంచెం ఒక 1 అవర్ టైం ఉండడంతో మేము తొందరగా అన్నీ షాపింగ్ జోన్స్ అన్నీ కూడా చూసేసుకుంటూ వెళ్ళాము. ఏమి తీసుకోలేదు, కానీ బాగా నచ్చాయి. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీగా నేను తీసుకుంటాను ఫ్లవర్ వేజెస్. ఇవి కూడా కలువ పూలు అంటారు కదా, ఇవి ప్లాస్టిక్. ఇవి చాలా బాగున్నాయి. ఇవి అసలు 100 రూపీస్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి. ఇవి మనకి పూజ గదిలో పెట్టుకోవచ్చు అన్నమాట. మనం కొంచెం ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో మనం మామూలుగా ఫ్లవర్స్ అవి వేస్తుంటాం కదా, చామంతి పూలు గులాబీలా వేసినప్పుడు ఇది సెంటర్లో పెట్టి వేస్తే బాగుంటుంది. ఇంకా మనకి డోర్కి అంటే మనకి పెట్టుకోవడానికి, డోర్కి పెట్టుకోవడానికి కూడా దర్వాజాకి పెట్టుకుంటాం కదా, వాటికి కూడా ఉన్నాయన్నమాట దండల్లాగా. నేను వచ్చేసి అవి రేట్స్ ఎలా ఉన్నాయనేసి చూశాను. 150 నుంచి 250-350 అలా ఉన్నాయి రేట్స్. ఎక్కువ కాస్ట్ ఏం లేవు, చాలా బాగున్నాయి. అవి నేను ఒక్కొక్కటి 1000 రూపీస్ ఉండొచ్చేమని అనుకున్నాను, కానీ దాని రేట్ చెక్ చేసినప్పుడు 250 అలా ఉంది. చూసారు కదా, చాలా బాగుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి హాల్లో షోకేస్లో పెట్టుకోవడానికి కూడా ఇలా కలర్ఫుల్గా వాటర్ ఫాల్స్తో తయారు చేసిన డిజైనర్స్ ఉన్నాయి. ఇవి సెట్లు ఉన్నాయి, అసలు ఇవి కూడా చాలా బాగున్నాయి. అలా ఇక షాపింగ్ మాల్ అంతా కూడా ఒకసారి అన్నీ కూడా తిరిగి చూసేసి ఆ తర్వాత మూవీకి వెళ్ళాము. అది 4th ఫ్లోర్లో ఉందన్నమాట బిగ్ బజార్ షాపింగ్ మాల్లో. ఒక 10 మినిట్సే ఉండడంతో ఇక మేము షాపింగ్ అంతా చూసుకొని పైనకి వచ్చేసామండి. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము, వీడియోస్ కూడా తీసుకున్నాము. మీకోసం కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను.
మూవీ అయితే చాలా బాగుంది. అసలు మనం ఎక్కడికో వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. మనం 3D ఎఫెక్ట్స్ మనకి ఆ గ్లాసెస్ పెట్టుకొని చూడడం వల్ల అసలు చాలా బాగుందనమాట. హాలీవుడ్ మూవీలాగా అనిపించింది. శంకర్ డైరెక్టర్ గారు అసలు మూవీ చాలా అద్భుతంగా తీశారు. 2.0 మూవీ అయితే చాలా బాగుంది. మీరు కూడా చూసారా ఈ మూవీ? అసలు గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే అతిరిపోయాయి, చాలా బాగుంది. మీరు కూడా ఈ మూవీ చూసినట్లయితే నాకు కామెంట్ చేయండి ఎలా ఉందనేది. నెక్స్ట్ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ లంచ్కి, సండే రోజు కదా, నేను మార్నింగే దీన్ని అంతా కూడా చికెన్ అంతా కూడా మొత్తం కలిపేసి మసాలా అన్నీ కూడా నేను మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను. ఎందుకంటే రాగానే ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా ఉండదు కదా వచ్చిన తర్వాత అనేసి. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను చూపించలేదు. ఇంతకుముందు నా వీడియోస్లో చికెన్ కర్రీ కూడా ఉంది కదా, అలాగే నేను చికెన్తో పాటుగా బెండకాయ ఫ్రై కూడా చేశానండి, అది కూడా యాడ్ చేశాను. ఫ్రెండ్స్, మీకు వింటర్లో ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తాను. ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇది మనం 3 డేస్కి ఒకసారి యూజ్ చేసుకోవచ్చు. ఈ వింటర్లో మనకి బాగా మగ్గిన పండిన అరటి పండు ఉంటుంది కదా, అది కొంచెం తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే కొంచెం శనగపిండి, కొద్దిగా పెరుగు తీసుకోవాలి. అది కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఫేస్కి, ఎందుకంటే కొంచెం పుల్లగా ఉన్నప్పుడు అందులో సి విటమిన్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే కొంచెం హనీ. ఈ 4 ఐటమ్స్ కూడా మనం ఒక బౌల్లోకి తీసుకొని బాగా కలిసే వరకు కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకొని ఒక 2 మినిట్స్ అలా మసాజ్ చేసుకొని చివరిగా మనం మిగిలినదంతా కూడా మనం ప్యాక్లాగా వేసేసుకోవాలి. ఇది డ్రై అయ్యే వరకు ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకొని మనకి కూల్ వాటర్తో అయినా లేకపోతే కొంచెం గోరువెచ్చటి వాటర్తో అయినా కూడా మనం క్లీన్ చేసేసుకున్నామంటే సోప్ అనేది ఏది యూజ్ చేయకోకుండా ఓన్లీ వాటర్తోనే క్లీన్ చేసేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల వింటర్లో చాలామంది ఫేస్ డ్రై అయిపోయి పొట్టులాగా రాలుతుంది కదా, అలాగే చాలామందికి ఫేస్ డల్గా కూడా ఉంటుంది. ఈ ప్యాక్ కనుక మనం 3 డేస్కి ఒకసారి ఈ ప్యాక్ ఈజీగా వేసేసుకోవచ్చు. చక్కగా ఈ ప్యాక్ వేసుకుంటే మనకి ఫేస్లో ఉన్న డ్రైనెస్ అనేది పోతుంది, అలాగే ట్యాన్ పోతుంది అనమాట. ఇంకా ఫేస్ మీద ఉన్న పింపుల్స్ మార్క్స్ కానివ్వండి, అలాగే పిగ్మెంటేషన్ మార్క్స్ ఉన్న ఎలాంటి స్కిన్ టైప్స్ ఉన్నా కూడా, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే వింటర్లో ఈ ప్యాక్ యూజ్ చేస్తాను. ఒకవేళ మీకు అరటిపండు అందుబాటులో లేకపోతే పప్పాయ కూడా వేసుకోవచ్చు. ఇది ఎర్లీ మార్నింగ్ చూసిన తర్వాత ఫేస్ చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఫేస్కి సోప్ పెట్టుకోకుండా ఉంటే ముందు రోజు నైట్ కనుక మీరు ఇది ప్యాక్ వేసుకొని ఎర్లీ మార్నింగ్ తర్వాత మీరు అప్పుడు సోప్ పెట్టుకోవచ్చు. మీకు మార్నింగ్ లేచిన తర్వాత మీకు ఫేస్ బాగా గ్లో అనిపిస్తుంది. తప్పకుండా ఈ ప్యాక్ మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ప్యాక్ మీరు యూజ్ చేసిన తర్వాత మీకు ఫేస్ గ్లో ఎలా ఉంది అనేది మీరు తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కూడా ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి.
అలాగే నా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.